పార్న్. ఈ పదం వినగానే అమ్మో అపచారం అపచారం అంటూ కళ్ళు చెవులు మూసుకుని అక్కడి నుండి లేచి వెళ్లిపోతారు కొంతమంది పతివ్రతల్లా ఫీల్ అయ్యే మహానుభావులు. రాత్రవ్వగానే మొబైల్ తీసి వీళ్లు చేసే పని మాత్రం ఆ పోర్న్ చూడడమే. పోర్న్ అనేది కూడా ఒక సినిమా లాంటిదే. సినిమాలో హీరో హీరోయిన్స్ ముద్దులు పెట్టుకుంటుంటే సొల్లు కార్చుకుంటూ చూస్తారు. అంటే ముద్దు శృంగారానికి సంబంధించింది కాదు అని ఫీల్ అవుతుంటారు. శృంగారం గురించి పోర్న్ చూసి నేర్చుకున్నన్ని విషయాలు మనం బయటెక్కడా నేర్చుకోలేం. ముఖ్యంగా అమ్మాయిలు పోర్న్ చూస్తున్నారు అంటే చాలు, అదేదో మగాళ్ల కోసమే అన్నట్టు, ఆడవాళ్లు చూస్తే మహాపాపం చేసినట్టు ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో అయితే అది ఇంకా ఘోరం. అమ్మాయిలను బయటికి కూడా రానివ్వరు. అలాంటిది ఫోన్ చూస్తే ఊరుకుంటారా? అసలే వాళ్ల శిక్షలు ఎలా ఉంటాయో మనకి తెలుసు కదా. అయితే ఇప్పుడు పోర్ను చూడటం కాదు, ఏకంగా పోర్న్ స్టార్ అయిపోయింది ఒక ముస్లిం యువతి. అది కూడా హిజాబ్ ధరించి పోర్న్ సినిమాల్లో నటిస్తుంటుంది. అసలు ఆమె ఎవరు, ఆమె కథ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు నదియా అలీ. పాకిస్తాన్ సంతతికి చెందిన ఆమె యుఎస్ లో పుట్టి పెరిగింది. ఆమె ఇప్పుడు ఒక పెద్ద పోర్న్ స్టార్. అయితే ఆమె ముస్లిం మతానికి చెందినది కావడంతో అందులోనూ పోర్న్ సినిమాల్లో హిజాబ్ ధరించి ఉండడంతో ఆమెకు చాలా సార్లు డెత్ థ్రెట్స్ కూడా వచ్చాయి. అసలు ఆమె అలా ఎందుకు చేస్తోంది అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, నేను ఇస్లాం మతంలో పుట్టినా నన్ను మా నాన్నగారు చాలా ధైర్యవంతురాలిగా పెంచారు, అందుకే నాకు అందులో ఉండే కష్టాలు పెద్దగా తెలియవు. కానీ వయసు పెరిగే కొద్దీ ముస్లిం మహిళల పరిస్థితి చూసి నా హృదయం చలించిపోయింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కి చెందిన కొన్ని దేశాల్లో ఆడవాళ్లు కారు నడపడం కూడా నేరం కింద పరిగణిస్తారు. అలాంటి పరిస్థితి ఉన్న దేశాల్లో ఇంకా ఆడవారికి సెక్స్ గురించి మాట్లాడే అధికారం ఎక్కడ ఉంటుంది? అమ్మాయిలని హిజాబ్ ధరించేలా చేసి ఒక బానిసలాగా చూస్తారు. భర్త ఎలాంటి వాడు అయినా సరే భార్య మాత్రం అతనికి అణిగిమణిగి ఉండాల్సిందే. అసలు సెక్స్ కోరికలు అనేవి ఆడవారికి కూడా ఉంటాయి అని సమాజం గుర్తించదు. బహుశా నేను కూడా అక్కడే పెరిగి ఉంటే నాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చి ఉండేదేమో. కానీ నేను ఇక్కడ స్వేచ్ఛగా పెరగడం వల్ల నా ఇష్టం ఉన్న వృత్తిని ఎంచుకుని ఇలా స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాను. నేను ముస్లిం మతానికి వ్యతిరేకురాలని కాదు, నేను నటించిన వీడియోస్ లో ముస్లిం అనే పదం కూడా ఉండదు అని ఆమె చెప్పుకొచ్చింది. మహిళల్ని శృంగారం చేసే బానిసలుగా చూసే మగవారికి నిరసనగా ఇలా చేస్తున్నట్టు ఆడవారికి కూడా శృంగారం పట్ల అవగాహన రప్పించడానికి, అలాగే ఆడవారికి కూడా శృంగారం మీద కోరికలు ఉంటాయని మగవారికి తెలిసేలా చేయడానికే ఇలా చేస్తున్నట్లు ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నైట్ అవ్వగానే గూగుల్ ఓపెన్ చేసి నదియా అలీ అని సెర్చ్ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. ప్రొసీడ్ అవ్వండి, ఇంకా లేట్ ఎందుకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.